నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని పోలంగారిపల్లిలో ఉదయగిరి జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయగిరి జిల్లా సాధన కమిటీ అధ్యక్షులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దస్తగిరి అహ్మద్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన ఉదయగిరిని జిల్లా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అనాదిగా ఉదయగిరి ప్రాంతం వెనుకబడి ఉందని, ఇక్కడి ప్రాంత ప్రజల జీవన స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయని తెలిపారు. ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడాలంటే ఉదయగిరి జిల్లా సాధన ఒకటే మార్గమని చెప్పారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు అన్ని మెరుగుపడి ప్రజల జీవితాలు బాగుపడతాయన్నారు. ఈ మేరకు ప్రజలందరి చేత విజ్ఞాపన పత్రం మీద సంతకాలు చేయించి ముఖ్యమంత్రికి పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మత్తూరు వెంకటసుబ్బయ్య, కార్యదర్శి షేక్ ఆదర్ బాషా, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాలుగా ఉదయగిరి జిల్లా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్యమం వివిధ అన్ని మండలాల్లో కూడా ర్యాలీల ద్వారా మన ఉద్యమం యొక్క ప్రగాఢ కోరికను తెలపడం జరిగింది. తర్వాత ప్రజాప్రతినిధులైనటువంటి శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా విజ్ఞాపన పత్రాలు స్వయంగా ఉదయగిరి జిల్లా కమిటీ తరఫున మేము అందజేయడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని గ్రామ గ్రామాన పోయి ప్రజలకందరికీ తెలియపరిచి ప్రజల ద్వారా మాకు ఉదయగిరి జిల్లా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా నడపడం జరిగింది. తర్వాత కరోనా వచ్చిన తర్వాత ప్రజలందరూ అల్లాడిపోయే పరిస్థితులు ఉండి ఒకరితో ఒకరు సంబంధాలు లేకుండా పోయే దశలో ఈ ఉద్యమాన్ని కూడా కొన్ని రోజులు ఆపడం జరిగింది. తర్వాత కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యమాన్ని రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామంలో కూడా ప్రజల వద్దకు పోవడము, వాళ్లకు అవగాహన కల్పించడము, ఉదయగిరి జిల్లా ఎందుకు అవసరము, వేరే ప్రాంతాల ప్రజలు ఏ విధంగా బ్రతుకుతా ఉన్నారు, మన ప్రాంతం ప్రజలు ఏ విధంగా బ్రతుకుతా ఉన్నారు, మన బిడ్డలు ఏ విధంగా అవకాశాలు లేకుండా ఉద్యోగాలు లేకుండా బ్రతుకుతా ఉన్నారు, మనకు ఉపాధి సౌకర్యాలు లేక ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ వలసలు వెళ్ళి హైదరాబాదు, తెలంగాణ, బెంగళూరు, మద్రాసు, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ నగరంలో చూసినా కానీ ఉదయగిరి ప్రాంతం వాసులు మున్సిపాలిటీలోనూ సోడా బండ్లు అమ్ముకోవడం కానీ, బెల్లారి మేస్త్రిగా పనిచేయడం కానీ, హోటళ్ళలో పనిచేయడం కానీ, అనేక రకాలైనటువంటి వృత్తుల్లో మన ఉదయగిరి ప్రాంతం ప్రజలు అక్కడికి పోయి సంపాదించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రతికేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విధానం మారాలా, మన జీవితాలు బాగుపడాలంటే ఉదయగిరి జిల్లా రావాలా ఖచ్చితంగా. అందుకని రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి విజ్ఞాపన పత్రాలను ప్రతి గ్రామం నుంచి ముఖ్యమంత్రి గారికి పంపించేట్లుగా మేము చేస్తా ఉన్నాము. ప్రజలందరినీ నాయకులు, రాజకీయ నాయకులు గ్రామాలకు వచ్చినప్పుడు ప్రశ్నించేటట్టుగా వాళ్ళను సమాయత్తపరుస్తా ఉన్నాము. ఈ ఉద్యమాన్ని ఇంకా వివిధ రూపాల్లో ఇక్కడకు వచ్చినటువంటి ప్రజల ద్వారా వాళ్ళ సలహాలను స్వీకరించి చాలామంది ప్రజలు చెప్పడం జరిగింది. పాదయాత్ర చేద్దాము, గొప్ప బహిరంగ సభను ఉదయగిరిలో ఏర్పాటు చేద్దామని చెప్పి ప్రజలు బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. వాళ్ళ సలహాలు కూడా తీసుకొని పాదయాత్ర చేయాలన్నా లేకపోతే ఈ ఉద్యమాన్ని ఏ రూపంలో ముందుకు తీసుకుని పోవాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేసి ముందుకు తీసుకుని పోతామని చెప్పి ఈ విధంగా మేము తెలియపరచుకుంటున్నాం ఉదయగిరి జిల్లా సాధన కమిటీ తరఫున. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణాలయం వీధి, కావలి.